చంద్రుడిపై ప్రయోగాలు సాగించడానికి రష్యా చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి రష్యా పంపించిన స్పేస్ క్రాఫ్ట్ చిట్ట చివరి నిమిషంలో ఘోరంగా విఫలమైంది జాబిల్లి ఉపరితలపై క్రాష్ ల్యాండింగ్ కు గురైంది ల్యాండింగ్ సమయంలో ఈ స్పేస్ క్రాఫ్ట్ వేగాన్ని నియంత్రించడంలో రష్యా అంతరిక్ష పరిశోధనలు విఫలమయ్యారు ఫలితంగా అదే వేగంగా చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టింది ముక్కలైంది ఈ విషయాన్ని రష్యా అధికారికంగా ప్రకటించింది ఈ మేరకు రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థ రోస్ కాస్మోస్ ఓ ప్రకటన విడుదల చేసింది చందబాబుపై ప్రయోగాలు సాగించడానికి రష్యా లూనా ఇరవై ఐదు పేరుతో మూన్ ల్యాండర్ చంద్రుడిపైకి ప్రయోగించిన విషయం తెలిసిందే ల్యాండింగ్ సమయంలో సాంకేతిక లోపాలు తలెత్తాయి అవరోధాలు ఏర్పడ్డాయి ఫలితంగా అది ఉపరితలంపై కుప్పకూలిపోయింది క్రాష్ ల్యాండింగ్ కు గురైంది రెండు వేల పంతొమ్మిదిలో ఇస్రో కూడా ఇలాంటి చేదు అనుభవాన్నే చవి చూసిన విషయం తెలిసిందే చంద్రయాన్ టూ కూడా చంద్రుడి ఉపరితలపై క్రాష్ ల్యాండింగ్ అయింది ఇప్పుడు రోస్ కాస్మోస్ అలాంటి పరిస్థితే ఎదుర్కొంది ఇప్పుడు అందరి దృష్టి భారత్ పంపించిన చంద్రయాన్ త్రీ పై నిలిచింది నలభై ఏడు సంవత్సరాల తర్వాత తొలిసారిగా రష్యా చందమామపై ప్రయోగాలకు పూనుకుంది లూనా ఇరవై ఐదు పేరుతో ఈ స్పేస్ క్రాఫ్ట్ ను చంద్రుడిపైకి ప్రయోగించింది ఆగస్టు పదవ తారీఖున ఈ అంతరిక్ష ప్రయోగ నౌక జాబిల్లి వైపు దూసుకెళ్ళింది రష్యా ఫార్ ఈస్ట్ రీజియన్ లో గల ది ఓస్టోగ్ ని కాస్పోర్ట్ డ్రోమ్ నుంచి ఈ రాకెట్ ను పంపించింది రష్యా కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం రెండు గంటల యాభై ఏడు నిమిషాలకు ఈ వ్యోమా నౌక చంద్రుడి దక్షిణ ధ్రువం ఉపరితలంపై ల్యాండ్ కావాల్సి ఉంది ల్యాండ్ కావడానికి కొన్ని నిమిషాల ముందు ఈ రాకెట్ తో సంబంధాలు తెగిపోయాయి సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి రోస్ కాస్మోస్ శాస్త్రవేత్తలు ఎంత ప్రయత్నించినా కూడా సాధ్యపడలేదు సాఫ్ట్ ల్యాండింగ్ అయి ఉండొచ్చని భావించట్లేదని రోస్ కాస్మోస్ వివరించింది లూనా ఇరవై ఐదు నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం కానీ డేటా గాని అందలేదని స్పష్టం చేసింది ప్రస్తుతం తమకు అందిన వివరాలు ఇతర సమాచారాన్ని విశ్లేషణంగా లూనా ఇరవై ఐదు చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టి పేలిపోయి ఉండొచ్చని భావిస్తున్నట్లు తెలిసింది దీనిపై సమగ్ర విచారణ కోసం ప్రత్యేకంగా ఓ ఇంటర్ డిపార్ట్మెంటల్ కమిషనర్ను నియమించినట్లు తెలిపింది